అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ తుది జాబితాను నిన్న సాయంత్రం విడుదల చేసింది. ఎట్టకేలకు పటాంచెరు స్థానానికి కాట శ్రీనివాస్ గౌడ్ పేరును ఖరారు చేసింది. మొదట ఈ స్థానానికి నీలం మధు ముదిరాజ్ పేరును ప్రకటించడంతో వివాదం నెలకొంది. దీంతో అధిష్టానం పరిస్థితిని సమీక్షించి శ్రీనివాస్ గౌడ్ పేరును ప్రకటించింది. सूर्यापेट नुंचे पटेल रमेश रेड्डी पेरु परिशीलनलो उन्नप्पटिकी सीनियर नायकुडु माजी मंत्री राम रेड्डी दामोदर रेड्डी पेरुनु खरारु चेसिंदी. तुंगतुर्ति टिकेट कोसम अद्दंकि दयाकर् पिडमर्ति रवि मोत्कुपल्लि नरसिंहलु तदितरुलु तीव्रंगा प्रयत्निंचिना अनूह्यंगा कोमटि रेड्डी राजगोपाल रेड्डी अनियावुडैन मंदुल साम्युल्नु एंपिक चेशारु. सीपीएम तो पొత్తు కుదరదని తేలిపోవడంతో మిర్యాలగూడ సీట్ను బత్తుల లక్ష్మారెడ్డికి ఖరారు చేసింది. చార్మినార్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ ముజీబుల్లా షరీఫ్ ఎంపికయ్యారు. మజ్లిస్ అసమ్మతి నేత సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ చార్మినార్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని భావించినా ఆయన పార్టీలో చేరకపోవడంతో సీనియర్ నేత షరీఫ్ను ఖరారు చేశారు. ఇక తుంగతుర్తి టికెట్ విషయంలో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. అన్ని ఆలోచించే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇవాళ మందుల శామ్యూల్ నామినేషన్ కార్యక్రమానికి వెళ్తానని తెలిపారు. శామ్యూల్ గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడించారు. తుంగతుర్తిలో గెలిచి రేవంత్ సోనియా రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. తనకు టికెట్ రాకపోవడం వల్ల బాధగా లేదు, సంతోషంగానే ఉన్నానని చెప్పారు. విషయం లో అధిష్టానం నిర్ణయం తీసుకున్న దాన్ని నేను గౌరవిస్తున్నా. అంతే కాకుండా అన్ని రకాల విశ్లేషణల తర్వాత గెలుపే లక్ష్యంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం శిరోధార్యం. కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తగా నికార్సైన ఒక ఉద్యమకారునిగా అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తూ మందుల సామీల్ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా వారి గెలుపు కోసం కూడా గతంలో నేను చెప్పినట్టుగానే గెలుపు కోసం కూడా నేను ప్రచారం చేసి తనని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అటు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అటు మల్లికార్జున ఖర్గే గారికి ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పి నేను చెప్తున్నా. ఎవరైతే మిత్రులు ఫీల్ అవుతున్నారో బాధపడుతున్నారో వాళ్ళంతా కూడా బాధపడొద్దని చెప్పి నేను చాలా హ్యాపీగా ఉన్నా. ప్రతి నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉంటాయి కాబట్టి మీరు వాటిని గమనించాలి. పార్టీ కి ఇబ్బందికరమైన ఎలాంటి కామెంట్స్ గాని లేకపోతే ఏ నాయకునికి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్ గాని చేయొద్దని చెప్పి ముఖ్యంగా నన్ను అభిమానించే రెండు రాష్ట్రాల్లో ఉన్నని ఎక్కడ ఉన్నని వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటా. థాంక్యూ.